స్క్రీన్ కనిపిస్తుందా? హలో. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ చాప్టర్, చాప్టర్ 7, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. యానిమల్స్ లో మనకి గ్రూప్ ఆఫ్ టిష్యూస్ టుగెదర్ ని ఆర్గాన్స్ అంటాం. అలా మనకి రకరకాల టిష్యూస్ ఉంటాయి. ఎపిథీలియల్ టిష్యూ, మజిల్ టిష్యూ, నర్వస్ టిష్యూ, కార్టిలేజనస్ టిష్యూ, ఆషియస్ టిష్యూ అంటే బోన్, ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో వీటిల్లో అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చూసుకోవడం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. సో దీంట్లో మొత్తం మన యానిమల్స్ లో ఉండే టిష్యూస్ వస్తాయి. మనం ప్రీవియస్ గా అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ప్లాంట్స్ కింగ్డమ్ లో ఉండే టిష్యూస్ చూసాం. స్క్లీరెన్కైమా, కోలెన్కైమా, జైలం, ఫ్లోయం, హార్ట్ వుడ్, సాప్ వుడ్ ఇలాంటివి. దీనిలో యానిమల్స్ కింగ్డమ్ గురించి ఇన్ ద ప్రిసీడింగ్ చాప్టర్స్ యూ కేమ్ అక్రాస్ ద వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ బోత్ యూనిసెల్లర్ అండ్ మల్టీసెల్లర్ ఆఫ్ ద యానిమల్ కింగ్డమ్. సో ఇన్ యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్ ఆల్ ఫంక్షన్స్ సచ్ యాజ్ డైజెషన్, రెస్పిరేషన్, రీప్రొడక్షన్ ఆర్ పర్ఫార్మ్డ్ బై సింగిల్ సెల్. యూనిసెల్లర్ అంటే ఆ ఒక్క సెల్లే మొత్తం అన్ని దాని వైటల్ ఫంక్షన్స్ అన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వైటల్ ఫంక్షన్స్. వైటల్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం. డైజెషన్, రెస్పిరేషన్, ఇంకా రీప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఆ ఒక్క సెల్లే చూసుకోవాలి. అదే కొంచెం మల్టీ సెల్లర్ కిందకు వస్తే కాంప్లెక్స్ బాడీ, యానిమల్స్ హ్యావ్ ద సేమ్ బేసిక్ ఫంక్షన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై గ్రూప్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, ఈ పైన చెప్పిన వైటల్ ఫంక్షన్స్ అన్ని కూడా గ్రూప్ ఆఫ్ సెల్స్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటుంది బై డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్. సో ద బాడీ ఆఫ్ సింపుల్ ఆర్గానిజం లైక్ హైడ్రా, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఈచ్ టైప్ కెన్ బి ఇన్ థౌజండ్స్ లో ఉంటాయి ఒక్కొక్క టైప్ ఆఫ్ సెల్స్. అలానే హ్యూమన్ బాడీ కూడా బిలియన్స్ ఆఫ్ సెల్స్ ద్వారా తయారై ఉంటుంది టు పర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్స్. మనకే తెలుసు డైజెషన్ చేయాలంటే కొన్ని ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ కావాలి, రెస్పిరేషన్ చేయాలంటే రకరకాల సెల్స్ కావాలి, రకరకాల టిష్యూస్ కావాలి, వేరే వేరే ఆర్గాన్స్ కూడా కావాలి. ఒక అన్నీ కలిసి ఒకే ఫంక్షన్ కోసం వర్క్ చేస్తుంది అంటే కొంచెం కాంప్లికేషన్ పెరిగిందనమాట. సో హవెవర్ డూ దీస్ సెల్స్ ఇన్ ద బాడీ వర్క్ టుగెదర్? అవన్నీ కలిసే పనిచేస్తాయా? అవును, కలిసే పనిచేస్తాయి. కలిసే పనిచేస్తేనే మనకి ఒక ఫంక్షన్ జరుగుతుంది. రెస్పిరేషన్ అనే ఫంక్షన్ జరగాలంటే నోస్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రకియా, బ్రాంకై, అల్వియోలై ఇవన్నీ కలిసి వర్క్ చేస్తేనే రెస్పిరేషన్ జరుగుతుంది. ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ద గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ అలాంగ్ విత్ ద ఇంటర్సెల్యులర్ స్పేస్, ఇంటర్సెల్యులర్ సబ్స్టెన్సెస్ పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ వరకు మల్టీసెల్యులర్లో అవి ఒకే ఫంక్షన్ని చేస్తాయి. దాన్నే మనం సచ్ ఆర్గనైజేషన్ వి కాల్ ఇట్ అస్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఇందులో ఆర్గాన్స్ ఉండవు అన్నమాట, టిష్యూస్ మాత్రమే. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ టుగెదర్ వర్క్ ఫర్ ఎ సింగిల్ ఫంక్షన్, దట్ వి కాల్ ఇట్ అస్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో యూ మే బి సర్ప్రైజ్ టు నో దట్ ఆల్ కాంప్లెక్స్ యానిమల్స్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 4 బేసిక్ టైప్ ఆఫ్ టిష్యూస్. సో చాలా కాంప్లెక్స్ ఆర్గనిజమ్స్ లో ఇంకా 4 ఉంటాయి. దీస్ టిష్యూస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఎ స్పెసిఫిక్ ప్రపోర్షన్ అండ్ ప్యాటర్న్ టు ఫార్మ్ ఎన్ ఆర్గాన్ లైక్ స్టమక్. స్టమక్ చాలా ఇంపార్టెంట్ మనకి. స్టమక్ వల్లే ఫుడ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. డైజెషన్ లో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ లంగ్స్ రెస్పిరేషన్ కోసం, హార్ట్ బ్లడ్ పంప్ చేయడానికి, ఇంకా కిడ్నీస్ బ్లడ్ ని ప్యూరిఫై చేసుకోవడానికి. వెన్ 2 ఆర్ మోర్ ఆర్గాన్స్ పర్ఫార్మ్ ఎ కామన్ ఫంక్షన్ అండ్ దే ఫిజికల్ అండ్ కెమికల్ ఇంటరాక్షన్ దే టుగెదర్ కాల్ ఇట్ యాజ్ ఆర్గాన్ సిస్టమ్. ఓవరాల్ గా మనకి ఇక్కడ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చెప్పాడు. సెల్ టు టిష్యూ, టిష్యూ టు ఆర్గాన్, ఆర్గాన్ టు ఆర్గాన్ సిస్టమ్. Together, all the organ systems together will confirm the organism. Ante oka group of cells kaliste tissue antam, group of tissues kaliste organ antam, group of organ kaliste organ system antam, group of organ systems complete oka organism ni tayar chestadi. Adi simple topic ke kani dani koncha elaborated ga with examples tho cheppadu ikkada. So organ system will split up the body in the way. సో డైజెస్టివ్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, ఇలా మనకి చాలా సిస్టమ్స్ ఉన్నాయి. సో వాటి యొక్క పనిని అవి డివైడ్ చేసుకోవడానికే ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క పని చేస్తుంది ఆర్గాన్ సిస్టమ్. ఇప్పుడు నాకు డైజెషన్ జరగాలి అంటే మెకానికల్ డైజెషన్ ఒక పార్ట్లో జరుగుద్ది, కెమికల్ డైజెషన్ ఒక పార్ట్లో జరుగుద్ది, వాటర్ అబ్జర్ప్షన్ ఒక పార్ట్లో జరుగుద్ది. మనకి
ఇప్పుడు మన ఆల్కహాల్ కానీ కొన్ని టాబ్లెట్స్ కానీ గ్లూకోజ్ కానీ స్టమక్ లోనే అబ్జర్బ్ అయిపోతుంది డైరెక్ట్ గా, అది ఇంటెస్టైన్ దాకా వెళ్ళబడలేదు. అంటే కొన్ని వర్క్స్ ని ఒక్కొక్క ఆర్గాన్ షేర్ చేసుకుంటుంది కాబట్టి మనకి సర్వైవల్ అనేది కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట. సో విచ్ కంట్రిబ్యూట్ టు ద సర్వైవల్ ఆఫ్ ద బాడీ అస్ ద హోల్. ఫస్ట్ ఎనిమల్ టిష్యూ. సో టైప్స్ ఆఫ్ ఆనిమల్ టిష్యూ. సో ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్స్ వేరీ అకార్డింగ్ టు దర్ ఫంక్షన్. సో అంటే దానికి ఫంక్షన్ కి తగ్గట్టు స్ట్రక్చర్ ఉంటుంది. సేమ్ మనం ప్లాంట్స్ లో కూడా అదే చూసాం. దేర్ఫోర్ వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇన్ టు ఫోర్ కేటగిరీస్. ఎపిథీలియల్ టిష్యూ. మోస్ట్లీ ఎపిథీలియల్ టిష్యూ అంతా కూడా లైనింగ్ చేస్తుంది ఇంటర్నల్ ఆర్గాన్స్ ని, వాటిని లైన్ అప్ చేసేది. వాటి యొక్క లైనింగ్ అంతా కూడా ఎపిథీలియల్ టిష్యూనే మేజర్ గా చూసుకుంటుంది. కనెక్టివ్ టిష్యూ. ఇప్పుడు బ్లడ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ, బోన్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ, కార్టిలేజ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ. అంటే ఒక డిస్టెన్స్ నుంచి ఇంకో డిస్టెన్స్ కి కనెక్షన్స్ ఉంటాయి వీటికి. ఇవన్నీ కనెక్టివ్ టిష్యూ. మసిల్ మనకు తెలుసు. సో ఎలక్ట్రికల్లీ ఎక్సైటబుల్, స్ట్రెచబుల్, కాంట్రాక్టబిలిటీ, ఎలాస్టిసిటీ, ఇవన్నీ మస్కులర్ టిష్యూ యొక్క ప్రాపర్టీస్. మసిల్ ఉంటేనే మనకి మూమెంట్ జరగద్ది, లేకపోతే మూమెంట్ అనేది పాసిబుల్ అవ్వదు బాడీలో. ఏ టైప్ మసిల్ అయినా కావచ్చు. దీని తర్వాత న్యూరల్ టిష్యూ. న్యూరల్ టిష్యూ అంటే మనం ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే టిష్యూ ఇది. ఏదైనా ఒక ఎలక్ట్రిసిటీ దాని నుంచి పాస్ చేసుకోగలదు, అది పాస్ చేసుకొని ఎక్సైట్ అవ్వగలదు లేదా ఇన్హిబిట్ అవ్వగలదు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చి ఎపిథీలియల్. ఆల్రెడీ దీని ఎపిథీలియల్ అని చెప్పగానే వీటి మీద ఒక వ్యూ వేసుకోండి. ఇవి లైనింగ్స్ ని కవర్ చేస్తుంది అనమాట, అన్ని సర్ఫేసెస్ కి లైనింగ్ ఇస్తుంది. సో వి కామన్లీ రెఫర్ టు అన్ ఎపిథీలియల్ టిష్యూ యాజ్ ఎపిథీలియం అంటాం. మామూలు జనరల్ గా చెప్పాలంటే దిస్ టిష్యూ హ్యాస్ ఫ్రీ సర్ఫేస్ విచ్ ఫేసెస్ ఎయిదర్ టు ద బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ అవుటర్ ఎన్విరాన్మెంట్. లోపలికన్నా ఉంటుంది. ఇప్పుడు ఒక ట్యూబ్ తీసుకుంటే వెరీ ఇంటీరియర్ ఆఫ్ ద ట్యూబ్ లో అన్న ఉంటుంది లేదా వెరీ ఎక్స్టీరియర్ అన్న ఉంటుంది. సో దట్ ప్రొవైడ్స్ కవరింగ్ ఆర్ లైనింగ్ ఆఫ్ సమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ద సెల్స్ ఆర్ కాంపాక్ట్లీ ప్లేస్ ప్యాక్ విత్ లిటిల్ ఇంటర్సెల్లర్ స్పేసెస్. సో ఆ లిటిల్ ఇంటర్సెల్లర్ స్పేసెస్ ఉంటుంది. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ, మెయిన్లీ సింపుల్ ఎపిథీలియం అండ్ కాంపౌండ్ ఎపిథీలియం. ఒకే లేయర్ ఉంటే అది సింపుల్ ఎపిథీలియం, చాలా లేయర్స్ ఉంటే అది కాంపౌండ్ ఎపిథీలియం అంతే. సో సింపుల్ ఎపిథీలియం ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఫంక్షనింగ్ యాస్ ద లైనింగ్ ఆఫ్ ద బాడీ క్యావిటీస్. బాడీ క్యావిటీస్ కానీ డక్ట్స్ కానీ ట్యూబ్స్ కానీ. డక్ట్స్ అంటే ఇప్పుడు గ్లాండ్స్ నుంచి ట్యూబ్స్ వస్తాయి. దాని తర్వాత కొన్ని ఆర్గాన్స్ దగ్గర నుంచి ట్యూబ్స్, చిన్న చిన్న ట్యూబ్స్ వస్తాయి, వాటిని డక్ట్స్ అంటారు. లేదా కొన్ని పెద్ద ట్యూబ్స్ ఉంటే వాటిని ట్యూబ్స్ అనే అంటారు. కాంపౌండ్ ఎపిథీలియం వచ్చి ఒకటి కంటే కూడా ఎక్కువ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉంటే అది కాంపౌండ్ ఎపిథీలియం. ఎందుకు ఇలా ఉండాలంటే ఇవి ప్రొటెక్షన్ కి వాడతారనమాట ఎక్కువగా. సో మనకి స్కిన్ అనేది చాలా మల్టిపుల్ లేయర్ ఎపిథీలియల్ టిష్యూ. మన అవుటర్ పార్ట్ ఎపిడర్మిస్ లో చాలా లేయర్స్ ఉంటాయి. సో దాన్ని స్ట్రాటిఫికేషన్ అని కూడా అంటాం, అలా డిఫరెన్సియేషన్. సో ఇప్పుడు టైప్స్ చూస్తే, సో ఇది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అనమాట. స్క్వామస్ అంటే ఫ్లాట్ అని అర్థం. సో ఒక్క సింగిల్ లేయర్ ఉంది కాబట్టి సింపుల్. సో స్క్వామస్ అంటే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి దీన్ని పేవ్మెంట్ ఎపిథీలియం అని కూడా అంటారు. చూడటానికి ఒక ఫ్లోరింగ్ వేసినట్టు ఉంటుంది. ఇది వచ్చి క్యూబాయిడల్ ఎపిథీలియం. మనకి సింగిల్ లేయరే కానీ సెల్స్ అన్ని క్యూబ్స్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. మనకి ఇక్కడ చూడడానికి కూడా ఇక్కడ న్యూక్లియస్ అన్నీ కూడా ఒకే లైన్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ అ సింగిల్ లేయర్ బట్ క్యూబాయిడల్ ఎపిథీలియం. సో క్యూబ్స్ ఉంటాయి. ఇది వచ్చి కాలమ్నర్ ఎపిథీలియం. సో చూడటానికి సెల్స్ అన్ని పొడుగ్గా ఉంటాయి కాలమ్ లాగా. సో ఇది వచ్చి మనకి సీలియేటెడ్ కాలమ్నర్ ఎపిథీలియం. సో ఎక్కడైనా సరే మనకి అబ్జార్ప్షన్ జరగాలన్నా, సెక్రీషన్ సెక్రెట్ చేయాలన్నా అక్కడికంతా సీలియా ఉంటుంది. ఎందుకు సీలియా అంటే మనకి సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది కాబట్టి అక్కడంతా సీలియా ఉంటుంది. సో ఫర్ స్క్వామస్ ఎపిథీలియం ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ సింగిల్ లేయర్ ఆఫ్ థిన్ లేయర్ ఫ్లాటెన్డ్ సెల్స్ విత్ ఇర్రెగ్యులర్ బౌండరీస్. వీటి బౌండరీస్ మాత్రం ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. సో మనకి రెగ్యులర్గా ఉండదు, ఇలా ఇర్రెగ్యులర్ బౌండరీస్ ఉంటాయి. సో దే మేజర్లీ ఫౌండ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ లేదా ఎయిర్ సాక్స్ ఆఫ్ లంగ్స్. ఎయిర్ సాక్స్ అంటే అల్వియోలై, అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫంక్షన్ లైక్ సింపుల్ డిఫ్యూజన్. సో అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. వీటికి చాలా సింపుల్గానే ఉండాలి, చాలా సన్నగా ఉండాలి, అప్పుడే డిఫ్యూషన్ అనేది ఈజీగా జరుగుతుంది బ్లడ్ వెసల్స్లోను ఇంకా ఎయిర్ సాక్స్లోనూ ఉండేది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. నెక్స్ట్ క్యూబాయిడల్ ఎపిథీలియం.
It is composed of, this is also composed of single layer of cube-like cells. It is commonly found in ducts of glands. So glands lo unde tubes untayanamata. So ducts deniki untayante exocrine glands ku untayi, salivary glands, sweat glands, sebaceous glands, lacrimal glands, tarvata pancreas loni exocrine part, ivanni kuda exocrine glands anamata. వీటిల్లో ఉండే ట్యూబ్స్ లోపల ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం ఉంటుంది. సో అండ్ ట్యూబులర్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్స్, మనకి ఈ ట్యూబుల్స్ పిసిటి డిసిటీలో ఉండేది క్యూబాయిడల్ ఎపిథీలియం. వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సెక్రీట్ చేయడం ఏదైనా సరే అండ్ అబ్జార్ప్షన్. సో ఇదే దీని యొక్క మెయిన్ ఫంక్షన్. ద ఎపిథీలియం ఆఫ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ పిసిటి ఆఫ్ ద నెఫ్రాన్, అది క్యూబాయిడలే కానీ మైక్రోవిల్లే ఉంటుంది దానికి. సో కాబట్టి రీఅబ్జార్ప్షన్ ఎక్కువగా చేయగలదు అక్కడ పిసిటీలో. పిసిటీలో మనకు అరౌండ్ 70% ఆఫ్ ద ఫ్లూయిడ్ మళ్ళీ రీఅబ్జార్బ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద మైక్రోవిల్లే ప్రెసెంట్ ఆన్ ద క్యూబాయిడల్ ఎపిథీలియం. సో ఎక్కడైనా మనకి సెక్రీషన్ ఇవన్నీ జరగాలంటే అక్కడ క్యూబాయిడల్ ఎపిథీలియం ఉంటుంది. ఎక్కడైనా మనకి ఈజీగా డిఫ్యూజన్ జరగాలి అంటే అక్కడ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుంది. తర్వాత కాలమ్నార్ ఎపిథీలియం, వీటిలో సెల్స్ అన్ని చాలా పొడుగ్గాను స్లెండర్గాను ఉంటుంది. So their nuclei are located at the base and free spaces meet the microvilli ante konniki. So they are found in the lining of the stomach, intestine. Ivi kuda secretion ki absorption ki help avutadi. If the columnar and cuboidal epithelium base cilia, so with the free surfaces, that epithelium we call it as ciliated epithelium. Cilia unte dan ciliated epithelium antaru, cilia lekapothe non ciliated epithelium antaru. వీటి ఫంక్షన్ ఏంటంటే టు మూవ్ ద ఫ్రీ పార్టికల్స్ ఆర్ మ్యూకస్ ఆన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్ ఓవర్ ద ఎపిథీలియం. ఇప్పుడు మనకి ట్రకియా ఉంది, ట్రకియా లోపల కాలమ్నార్ సీలియేటెడ్ ఎపిథీలియం ఉంటుంది. అక్కడ ఏంటంటే మ్యూకస్ని ఈజీగా పంపించేస్తుంది, మూవ్ చేసేయగలదు ఈ సీలియా వల్ల. దే ఆర్ మెయిన్లీ ప్రెజెంట్ ఇన్ ద ఫాలో ఆర్గాన్స్ సచ్ యాజ్ బ్రాంకియోల్స్ లోపల ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల ఉంటుంది. ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల ఉండేది కూడా సీలియేటెడ్ ఎపిథీలియమే, బ్రాంకియోల్స్ లో ఉండేది కూడా సీలియేటెడ్ ఎపిథీలియం. సో వీటి వల్ల ఏంటంటే మనకి ఫెలోపియన్ ట్యూబ్ లో ఉండే సీలియేటెడ్ ఎపిథీలియం ఏం చేస్తుంది అంటే స్పర్మ్స్ ని పట్టుకొని అలా తీసుకెళ్తుంది అనమాట సీలియా మీదగా. అప్పుడు దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఈజీ అయిపోతుంది సీలియా వల్ల. బ్రాంకైలో ఏంటంటే మనకి ఫామ్ అయిన మ్యూకస్ కానీ స్పూటమ్ కానీ ఈజీగా తీసేయడానికి బ్రాంకియోల్స్ లో ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ గ్లాండులర్ ఎపిథీలియం, ఆ పేరులోనే ఉంది. సో ఇట్ విల్ బి సెక్రీటింగ్ అని అర్థం, అవి సెక్రీట్ చేస్తాయి గ్లాండులర్ ఎపిథీలియం. సో గ్లాండులర్ ఎపిథీలియం మన టూ టైప్స్ ఉన్నాయి, యూనిసెల్యులర్ గ్లాండ్ తర్వాత మల్టీసెల్యులర్ గ్లాండ్. సో ఇది యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. సో సమ్ ఆఫ్ ద కాలమ్నార్ ఆర్ క్యూబాయిడల్ ఎపిథీలియం. సో దట్ గెట్ స్పెషలైజ్డ్ ఫర్ సెక్రీటింగ్, అవి కానీ సెక్రీట్ చేస్తే గ్లాండులర్ ఎపిథీలియం, గ్లాండ్ అంటేనే సెక్రీట్ చేయగలిగేది అని అర్థం. దర్ ఆర్ టూ మెయిన్ టైప్స్, వన్ ఈజ్ యూనిసెల్యులర్ విచ్ ఈస్ ఐసోలేటెడ్ గ్లాండులర్ సెల్స్. ఇప్పుడు మనకి స్టమక్లో గ్లోబ్లెట్ సెల్స్, చీఫ్ సెల్స్, ఆక్సెంటిక్ సెల్స్ ఇవన్నీ కూడా గ్లాండులర్ ఎపిథీలియం కిందకు వస్తాయి. ఇవేంటంటే సింగిల్ సెల్సే ఉంటాయి, ఈ సింగిల్ సెల్లే సెక్రీట్ చేస్తుంది. ఇప్పుడు గ్లోబ్లెట్ సెల్స్ ఎప్పుడు ఏం సెక్రీట్ చేస్తుంది జ్యోతి, ఏమన్నా ఐడియా ఉందా? మ్యూకస్ మ్యామ్, మ్యూకస్ ని సెక్రీట్ చేస్తాయి. సో గ్లోబ్లెట్ సెల్స్ అన్నారు, సో ఒక్క సెల్లే సెక్రీట్ చేస్తుంది. అండ్ మల్టీసెల్యులర్ క్లస్టర్స్ ఆఫ్ సెల్స్ సెలేవరీ గ్లాండ్స్లో ఉంటుంది అనమాట. సెలేవరీ గ్లాండ్లో ఉండేది కూడా కాలమ్నార్ లేదా క్యూబాయిడల్ ఎపిథీలియం, అది కూడా సెక్రీట్ చేస్తుంది. ఆన్ ద బేసిస్ ఆఫ్ మోడ్ ఆఫ్ పోరింగ్ ఇన్ దేర్ సెక్రీషన్స్ గ్లాండ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. సో ఇది ముందే చెప్పేస్తున్నా, ఎక్సోక్రైన్ అంటే విచ్ రిలీజెస్ ద సెక్రీషన్స్ అవుట్ సైడ్ ద బ్లడ్, ఎండోక్రైన్ అంటే విచ్ రిలీజెస్ ద సెక్రీషన్ డైరెక్ట్లీ ఇన్ ద బ్లడ్. సో సెలైవా, స్వెట్, సీబమ్, తర్వాత టీయర్స్ కానీ, ఎక్సోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ కానీ, వీటి సెక్రీషన్స్ మనకి కావాలి అంటే మనం డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోగలం. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి, థైరాయిడ్, ఇన్సులిన్, గ్లూకోగాన్, ఇంకా అడ్రినల్ కార్టెక్స్, టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, వీటి యొక్క లెవెల్స్ తెలుసుకోవాలంటే ఎప్పుడు బ్లడ్ శాంపులే తీసుకోవాలి, ఎందుకంటే అవి డైరెక్ట్గా బ్లడ్లోనే రిలీజ్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎక్సోక్రైన్ గ్లాండ్స్ విల్ సెక్రీట్ మ్యూకస్, సెలైవా, ఇయర్ వ్యాక్స్, ఆయిల్, మిల్క్. ఇప్పుడు మ్యూకస్ని ఏది సెక్రీట్ చేస్తుంది అంటే మనకి యూజువల్గా సెలైవా సెక్రీట్ చేస్తుంది మ్యూకస్ని, కాబట్టి మన సెలైవా కొంచెం థిక్గా ఉంటుంది. సెలైవా, ఇయర్ వ్యాక్స్ చెవులో, తర్వాత ఆయిల్,
ఆయిల్ వచ్చి సీబం అన్నమాట స్కిన్ మీద ఎప్పుడు మనకు ఆయిల్ సెక్రెషన్స్ ఉంటాయి మిల్క్ వచ్చి మెమరీ గ్లాండ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ని అన్నిటిని సెక్రెట్ చేసేది కూడా ఎక్సోక్రైన్ గ్లాండ్ సో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఇవన్నీ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఎందుకంటే వీటన్నిటికీ డక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా కొన్ని సెల్ ప్రొడక్ట్స్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ రిలీజ్డ్ త్రూ ద డక్ట్స్ లేదా త్రూ ద ట్యూబ్స్ ఇన్ కంట్రాస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ దట్ డు నాట్ హ్యావ్ ఎనీ డక్ట్స్ కాబట్టి వాటిని డక్ట్లెస్ గ్లాండ్స్ అంటారు ఎక్సోక్రైన్ని డక్ట్ గ్లాండ్స్ అంటాం సో దే ప్రొడక్ట్స్ కాల్డ్ సో ఎండోక్రైన్ ప్రొడక్ట్స్ని హార్మోన్స్ అంటాం ఎక్సోక్రైన్ ప్రొడక్ట్స్ మోస్ట్లీ ఎంజైమ్స్ అంటాయి సో ఆర్ సెక్రెటెడ్ డైరెక్ట్లీ ద ఫ్లూయిడ్ బాత్ ఇన్ ద గ్లాండ్ నెక్స్ట్ కాంపౌండ్ ఎపిథీలియం సో చాలా లేయర్స్ ఒకటి కంటే ఎక్కువ లేయర్ ఉంటే దాన్ని కాంపౌండ్ ఎపిథీలియం అంటాం అంతే యూజువల్గా ఇవి ప్రొటెక్షన్ కోసం ఎక్కువగా వాడతారు It is made up of more than one layer and multi-layered of cells, thus has limited role in secretion and absorption. In the case, cuboidal epithelium, columnar epithelium, major ka secretion ki absorption ki help hotadi. Inka dantlo ciliated aithe inka ekkuva. So their main function is to provide protection against the chemical and mechanical stress. They cover the dry surface of the skin. Ante manaki paina skin ki paina outermost surface ni cover chesedi ee compound epithelium. ఇంకా బకల్ క్యావిటీ మన మౌత్ కూడా కాంపౌండ్ ఎపిథీలియమే ఫారింగ్స్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద డక్ట్స్ ఆఫ్ సెలివరీ గ్లాండ్స్ అండ్ ప్యాంక్రియాటిక్ డక్ట్స్ వీటన్నిటిని కాంపౌండ్ ఎపిథీలియం ఇంకా ఇప్పుడు మన మౌత్ చాలా తింటాం చాలా అవన్నీ ప్రొటెక్ట్ చేయాలంటే మనకి కాంపౌండ్ ఎపిథీలియం ద్వారానే లైన్అప్ చేయాలి సో ఆల్ ద సెల్స్ ఆఫ్ ఎపిథీలియం ఆర్ హెల్ప్ టుగెదర్ విత్ లిటిల్ ఇంటర్సెల్యులర్ మెటీరియల్ in nearly all animal tissues so specialized junctions between both the structural and functional link between individual cells ki untundi ante anni cells compact ga arrange ay untayi kani vaati madhya junctions ane untayi communicate cheyadaniki cell to cell three types of cell junctions ala chudochu epithelium lo ave entante okati tight junction inkokati adhering junctions inkokati gap junctions first tight junctions సో టైట్ జంక్షన్స్ ఏంటంటే ఒక సబ్స్టెన్స్ లీక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది ఏ సబ్స్టెన్స్ లీక్ అవ్వకుండా చాలా టైట్గా ఎన్క్లోజ్ చేస్తే అది టైట్ జంక్షన్ ఉంటుంది అడ్హెరింగ్ జంక్షన్ ఏంటంటే ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్య ఒక పేస్టింగ్ మెటీరియల్ ఉంటుంది ఏదైనా కావచ్చు అది కొల్లాజన్ కావచ్చు ఏదైనా సిమెంట్ లాగా అతికిస్తారు అన్నమాట మధ్య దాన్ని అడ్హెరింగ్ జంక్షన్ ఉంటుంది గ్యాప్ జంక్షన్ అంటే ఈ సైటోప్లాజం ఇప్పుడు రెండు పక్క పక్కన సెల్స్ ఉన్నాయి ఈ సైటోప్లాజం కి ఆ సైటోప్లాజం కి ఉండే కనెక్షన్ నే మనం గ్యాప్ జంక్షన్ అంటాం సో అడ్జాయినింగ్ ద ర్యాపిడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అయాన్స్ సో ఈ గ్యాప్ జంక్షన్స్ ఎందుకంటే అయాన్స్ ని ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకా స్మాల్ మాలిక్యూల్స్ సమ్టైమ్స్ బిగ్గర్ మాలిక్యూల్స్ ఇవన్నీ మూవ్ అవడానికి టైట్ జంక్షన్స్ నుంచి అయితే ఏమీ లీక్ అవ్వదు అడ్హెరింగ్ జంక్షన్స్ నుంచి కూడా ఏమీ లీక్ అవ్వదు ఏదన్నా లీక్ అవుతుంది అంటే ఒక సెల్ టి ఒక సెల్ గ్యాప్ జంక్షన్స్ కి మాత్రమే నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ మనకి బాగా తెలిసిన కనెక్టివ్ టిష్యూస్ మూడు ఒకటి బ్లడ్ ఒకటి బోన్స్ ఇంకొకటి కార్టిలేజ్ ఈ మూడింటిని కనెక్టివ్ టిష్యూస్ అంటాం ఇవేంటంటే ఒక్క ఆర్గాన్కి ఇంకో ఆర్గాన్కి కనెక్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క పార్ట్కి ఒక కనెక్షన్ ఉంటుంది ఇప్పుడు స్కెలిటల్ సిస్టమ్ తీసుకుంటే ప్రతి ఒక్క దగ్గర కనెక్షన్స్ ఉంటాయి దీనికి మసల్ సిస్టమ్ కూడా అంతే తర్వాత బోన్ కూడా కనెక్టివ్ టిష్యూని కార్టిలేజ్ కూడా కనెక్టివ్ టిష్యూ ప్రతి ఒక్క దగ్గర కనెక్షన్స్ ఉంటాయి వీటికి Connective tissues are most abundant and widely distributed in the body of complex animals. They are named connective tissue because their special function are linking and supporting the other tissues and the organs of the body. They range from soft connective tissue to specialized types. So, ikkada manaki examples ichchanu. So, manaki connective tissue lo kuda rakalu untayi. Loose connective tissue. లూజ్ కనెక్టివ్ టిష్యూ తీసుకుంటే ఒకటి ఏరియోలార్ టిష్యూ అనమాట ఈ ఏరియోలార్ టిష్యూ వచ్చి మామూలుగా గ్రౌండ్ సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది ఇప్పుడు మామూలుగా ఒక టిష్యూకి గ్రౌండ్ సబ్స్టెన్స్ అంటే ఒక టిష్యూలో ఎప్పుడూ ఒక డిఫెన్స్ మెకానిజం ఉండాలి ఆ డిఫెన్స్ మెకానిజం నథింగ్ బట్ మ్యాక్రోఫేజెస్ ఇవి ఏదైనా బ్యాక్టీరియా వైరస్ని తినేస్తాయి ఫైబ్రోబ్లాస్ట్ ఏంటంటే మనకి ఒక గ్రౌండ్ సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది టిష్యూస్కి అలానే కొల్లాజన్ కొల్లాజన్ వచ్చి మన హోల్ యూనివర్స్లో ద అబండెంట్ ప్రోటీన్ సారీ ద హోల్ యానిమల్ కింగ్డమ్లోనే ద అబండెంట్ ప్రోటీన్ ఏది అంటే కొల్లాజన్ హోల్ యానిమల్ కింగ్డమ్ హోల్ బయోస్పియర్లో ద అబండెంట్ ప్రోటీన్ ఏది అంటే రుబిస్కో అని చెప్పాలి
సో ఇవి కొల్లాజన్ ఫైబర్స్, ఇవి ప్రతి టిష్యూలోనూ ఉంటాయి. సో కొల్లాజన్ ఫైబర్స్ ఉంటేనే మెకానికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఇది వచ్చి అడిపోస్ కనెక్టివ్, అడిపోస్ టిష్యూ. ఇది కూడా లూజ్ కనెక్టివ్ టిష్యూనే. సో మనకి కొన్ని ఏరియాస్లో అడిపోసైట్స్ అనే సెల్స్ ఏ ఉంటాయి, అవి ఓన్లీ ఫ్యాట్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అవి యూజువల్గా బిలో ద స్టమక్ దగ్గర, ఆర్మ్స్ దగ్గర, హిప్స్, థైస్ రీజియన్లో ఉంటాయి. సో లూజ్ కనెక్టివ్ టిష్యూ కార్టిలేజ్. సో మామూలుగా కనెక్టివ్ టిష్యూ ఏంటంటే కార్టిలేజ్, బోన్, అడిపోస్ టిష్యూ అండ్ బ్లడ్. ఇన్ ఆల్ ద కనెక్టివ్ టిష్యూ ఎక్సెప్ట్ ద బ్లడ్, బ్లడ్ మాత్రం ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అనమాట. సో ద సెల్స్ సెక్రియేట్ ద ఫైబర్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ కాల్డ్ కొల్లాజన్ అండ్ ఎలాస్టిన్. మనకి బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనకి కొల్లాజన్, ఎలాస్టిన్ అనేవి అవసరం లేదు. మిగతా వాటన్నిటిలోనూ కొల్లాజన్ ఇంకా ఎలాస్టిన్ ఉండాలి, బికాస్ టు మెయింటైన్ దేర్ ఫ్లెక్సిబిలిటీ. సో ఈ ఫైబర్స్ ఏంటంటే స్ట్రెంగ్త్ని, ఎలాస్టిసిటీని, ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి, ఎందుకంటే బికాస్ ఆఫ్ కొల్లాజన్. సో దే ఆల్సో సెక్రీట్ ద మోడిఫైడ్ పాలీసాకరైడ్ విచ్ అక్యుములేట్ బిట్వీన్ ద సెల్స్ అండ్ ఫైబర్స్. వీ కాల్ దట్ యాజ్ మ్యాట్రిక్స్ లేదా గ్రౌండ్ సబ్స్టెన్స్ అంటాం. సో కొన్ని పాలీసాకరైడ్స్ని సెక్రీట్ చేస్తుంది. పాలీసాకరైడ్స్ అంటే మనకు తెలుసు. సో మేబీ ఇట్స్ మేబీ గ్లైకోజన్ కావచ్చు. తర్వాత కనెక్టివ్ టిష్యూస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. ఒకటి లూజ్ కనెక్టివ్ టిష్యూ, ఇంకొకటి డెన్స్ కనెక్టివ్ టిష్యూ, ఫైనల్గా స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. ద వెరీ ఫస్ట్ వన్ లూజ్ కనెక్టివ్ టిష్యూ. సో లూజ్ కనెక్టివ్ టిష్యూలో ఏముంటాయంటే సెల్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి, ఇవన్నీ లూజ్గా అరేంజ్ అయి ఉంటాయి దాని పేరుని బట్టి. ఇవి సెమీ ఫ్లూయిడ్ స్టేజ్లో ఉంటాయి ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ ప్రెజెంట్ బినీత్ ద స్కిన్. మన స్కిన్ కింద టచ్ చేసినప్పుడు కొంచెం మెత్తగాను సాఫ్ట్గాను ఉంటుంది, అది బికాస్ ఆఫ్ ఏరియోలార్ టిష్యూ వల్లే. ఆఫన్ ఇట్ సర్వ్స్ యాజ్ ద సపోర్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎపిథీలియం. ఇట్ కంటైన్స్, వీటిలో ఏమేమి ఉంటాయంటే ఫైబ్రోప్లాస్ట్ ఉంటాయి. సో ఫైబ్రోప్లాస్ట్ ఇవి వచ్చి సెల్స్ ప్రొడ్యూస్ చేసిన ఫైబర్సే, ఇవేం స్పెషల్గా రావు, సెల్సే ప్రొడ్యూస్ చేస్తాయి వీటిని. ఇంకా మ్యాక్రోఫేజెస్ అండ్ మ్యాస్ సెల్స్ ఉంటాయి. ప్రతి టిష్యూకి కూడా డిఫెన్స్ మెకానిజం కంపల్సరీ. సో ఇంకా అడిపోసైట్స్. అడిపోస్ టిష్యూ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ లూజ్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఈస్ లొకేటెడ్ మెయిన్లీ బినీత్ ద స్కిన్. ఇది కూడా స్కిన్కి కిందే ఉంటుంది. మన హైపోడర్మిస్ లేయర్ ఇస్ విచ్ ఇస్ నథింగ్ బట్ అడిపోస్ లేయర్ అనమాట. మనకి స్కిన్కి కిందే ఫ్యాట్ ఉంటుంది డైరెక్ట్గా. స్కిన్కి కింద ఉండే ఫ్యాట్ని ఈజీగా కరిగించగలరు. అదే మనకి ఆర్గాన్స్ లోపల ఫ్యాట్ ఉంటే అది చాలా కష్టం. ఎంత ఎక్సర్సైజెస్ చేసినా అది దాని మాత్రం ఏం చేయలేదు. దాన్ని విజరల్ ఫ్యాట్ అని కూడా అంటారు. సో ద సెల్స్ ఆఫ్ ద టిష్యూస్ ఆర్ స్పెషలైజ్డ్ టు స్టోర్ ఓన్లీ ద ఫ్యాట్. ద ఎక్సెస్ ఆఫ్ న్యూట్రియన్స్ విచ్ ఇస్ నాట్ ఇమీడియట్లీ యూస్డ్. ఏదైనా సరే మనం తినింది యూస్ కానేది, ఎక్సెస్గా ఉండేది అక్కడ ఫ్యాట్గా వెళ్ళి స్టోర్ అయిపోతుంది. సో దే ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్స్ అండ్ స్టోర్డ్ ఇన్ దిస్ టిష్యూ. సో ఫైబర్స్ అండ్ ఫైబ్రోప్లాస్ట్ ఆర్ కాంపాక్ట్లీ ఇన్ ద డెన్స్ కనెక్టివ్ టిష్యూ. సో మామూలుగా లూజ్ కనెక్టివ్ టిష్యూలు ఏంటంటే ఫైబర్స్, ఫైబ్రోప్లాస్ట్లు అవన్నీ లూజ్గా అరేంజ్ అయి ఉంటాయి. సో డెన్స్ కనెక్టివ్ టిష్యూలు ఏంటంటే చాలా గట్టిగా, స్ట్రాంగ్గా అరేంజ్ అయి ఉంటాయి. ఓరియంటేషన్ ఆఫ్ ద ఫైబర్స్ మేబీ రెగ్యులర్ లేదా ఇర్రెగ్యులర్, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ డెన్స్ రెగ్యులర్ లేదా డెన్స్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్గా అరేంజ్ అంటే అది రెగ్యులరే, డెన్స్ రెగ్యులర్. ఇర్రెగ్యులర్గా అరేంజ్ అంటే అది డెన్స్ ఇర్రెగ్యులర్. సో ఇన్ డెన్స్ రెగ్యులర్ ఫస్ట్ తీసుకుంటే, సో కొల్లాజన్ ఫైబర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ రోస్. సో బిట్వీన్ మెనీ ప్యారలల్ బండల్స్ ఆఫ్ ఫైబర్స్, ఎందుకంటే రెగ్యులర్గా ప్యారలల్గా అరేంజ్ అయ్యి ఉంటాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ టెండాన్స్ కానీ, సో టెండాన్స్ ఎప్పుడైనా చూస్తే లైన్గానే ఉంటాయి ఫైబర్స్, ఎప్పుడు పక్క 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 పక్కన లైన్గా ఉంటాయి. విచ్ సో టెండాన్ అంటే అర్థం ఒక కనెక్టివ్ టిష్యూ విచ్ మేక్స్ ద అటాచ్మెంట్ ఫ్రమ్ స్కెలిటల్, సో మజిల్ టు బోన్. మజిల్ని బోన్కి అటాచ్ చేసే ఒక టిష్యూనే టెండాన్ అనమాట. సో ఇంకా లిగమెంట్. లిగమెంట్ ఏంటంటే బోన్ టు బోన్ అటాచ్మెంట్ చేసేది లిగమెంట్. లిగమెంట్ ఎప్పుడు కూడా జాయింట్స్ దగ్గరే ఉంటుంది. సో టెన్స్ ఇర్రెగ్యులర్ టిష్యూ వచ్చి ఫైబ్రోబ్లాస్ట్ అండ్ మెనీ ఫైబర్స్, మోస్ట్లీ కొల్లాజన్, ఆర్ ఓరియంటెడ్ డిఫరెంట్లీ. సో ఎట్లంటే అట్లా అరేంజ్ అయి ఉంటుంది ఇర్రెగ్యులర్గా, కాబట్టి దానికి టెన్స్ ఇర్రెగ్యులర్ అని పేరు పెట్టారు. సో దిస్ టిష్యూ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద స్కిన్. సో ఇక్కడ పిక్చర్లో కూడా చూడచ్చు. ఇది ఫస్ట్ వచ్చి డెన్స్ రెగ్యులర్ అనమాట.
ఇక్కడ ఫైబర్స్ అన్ని ప్యారలల్ గా అరేంజ్ అయి ఉంటాయి దీనికి ఎగ్జాంపుల్ వచ్చి టెండాన్ ఒకటి లిగమెంట్ ఒకటి టెన్స్ ఇర్రెగ్యులర్ కిందకి వస్తే ఇది ఇక్కడ ఎట్లంటే అట్లా అరేంజ్ అయి ఉంటాయి ఫైబర్స్ సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి స్కిన్ కి కింద ఉంటుంది అన్నమాట అండర్ బిలో ద స్కిన్ విచ్ ఈస్ కవర్డ్ బై డెన్స్ ఇర్రెగ్యులర్ టిష్యూ ఇప్పుడు మనం డర్మిస్ తీసుకుంటే అది డర్మిస్ డెన్స్ ఇర్రెగ్యులర్ టిష్యూ ఇంకా కార్టిలేజ్ బోన్స్ బ్లడ్ ఇవన్నీ వచ్చి స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ అన్నమాట సో ఫస్ట్ కార్టిలేజ్ సో ద ఇంటర్సెల్యులర్ మెటీరియల్ ఆఫ్ కార్టిలేజ్ ఈజ్ సాలిడ్ యాక్చువల్గా సెల్కి సెల్కి మధ్యలో ఉండే మెటీరియల్ సాలిడ్గా ఉంటుంది ఇంకా ప్లియబుల్ రెసిస్ట్ టు కంప్రెషన్ సో సెల్స్ ఆఫ్ ద టిష్యూ వీ కాల్ ఇట్ యాస్ కాండ్రోసైట్స్ కార్టిలేజ్ని కాండ్రో అంటాం సో కార్టిలేజ్ ఈజ్ మేడప్ ఆఫ్ ద సెల్స్ కాల్డ్ కాండ్రోసైట్స్ సేమ్ బోన్కి కూడా అలానే సో బోన్ని ఆషియస్ టిష్యూ అంటాము బోన్ ఈస్ మేడప్ ఆఫ్ ద సెల్స్ కాల్డ్ ఆస్టియోసైట్స్ సో విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై స్మాల్ క్యావిటీస్ విత్ ఇన్ ద మ్యాట్రిక్స్ సెక్రెటెడ్ బై దమ్ సో మోస్ట్ ఆఫ్ ద కార్టిలేజ్ ఇన్ వర్టిబ్రేట్ ఎంబ్రియోస్ ఆర్ రీప్లేస్డ్ బై బోన్ ఇన్ అడల్ట్స్ మనం బేబీగా ఉండేటప్పుడు మన బాడీ మొత్తం కార్టిలేజే ఉంటుంది మనం పుట్టాక కొంచెం పెరిగి డెవలప్ అయినాక ఈ కార్టిలేజ్ వచ్చి ఆసిఫికేషన్ జరిగి బోన్గా మారుతుంది అన్నమాట సో కార్టిలేజ్ ఈస్ ప్రెసెంట్ ఇంకా స్టిల్ కొన్ని ప్లేసెస్లో అలా కార్టిలేజ్ లానే ఉంటుంది ఎక్కడైతే మనకి భయంకరమైన ఫ్లెక్సిబిలిటీ కావాలో ఒకటి టిప్ ఆఫ్ ద నోస్ ఇంకొకటి అవుటర్ ఇయర్ ఇంకొకటి జాయింట్స్ మీద ప్రతి జాయింట్కి అంటే సైనోవేల్ జాయింట్కి ఈ జాయింట్ సర్ఫేసెస్ని లైన్ చేసేది కూడా కార్టిలేజ్ ఇంకా వర్టిబ్రల్ కాలంకి వర్టిబ్రాకి మధ్య డిస్క్ నథింగ్ బట్ కార్టిలేజ్ ఇంకా లిమ్స్ హ్యాండ్స్ వీటన్నిటి దగ్గర కార్టిలేజ్ ఉంటుంది సో నెక్స్ట్ బోన్స్ బోన్స్ ఈజ్ యాక్చువల్లీ ద హార్డ్ అండ్ నాన్ ప్లియబుల్ గ్రౌండ్ సబ్స్టెన్స్ సో ఇవి అసలు ఫ్లెక్సిబుల్గా ఉండవు బోన్ బ్రేక్ అవుద్ది తప్ప వంగదు సో వీటిలో రిచ్ ఇన్ కాల్షియం సాల్ట్స్ అండ్ కొల్లాజన్ ఫైబర్స్ విచ్ గివ్స్ ద బోన్ ద స్ట్రెంగ్త్ సో ఇట్ ఈస్ ద మెయిన్ టిష్యూ దట్ ప్రొవైడ్స్ ద స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద బాడీ మనకి బోన్స్ లేకపోతే కూర్చోలేం నిలబడలేం అసలు రన్నింగ్ చేయలేం వాకింగ్ చేయలేం ఏం చేయలేం బోన్సే మెయిన్ సపోర్ట్ అండ్ ప్రొటెక్షన్ బాడీకి సో నెక్స్ట్ ద బోన్ సెల్స్ ఆర్ ద ఆస్టియోసైట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద స్పేసెస్ కాల్ లాక్యునే సో ద లింబ్ బోన్స్ సచ్ యాస్ ద లాంగ్ బోన్స్ మనకి కాళ్ళల్లో చేతుల్లో ఉండేవన్నీ లాంగ్ బోన్సే అవి ఎక్కువ వెయిట్ బేర్ చేయగలవు మనం నిలబడుకుంటే మన వెయిట్ని మొత్తం బేర్ చేయగలదు ఆ లాంగ్ బోన్స్ సో విచ్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ మనకి మెయిన్గా బోన్స్ అంటేనే మనకి గుర్తొచ్చేది నెక్స్ట్ పార్ట్ స్కెలిటల్ మజిల్స్ ఈ స్కెలిటల్ మజిల్స్ ఏం చేస్తాయంటే ఈ బోన్స్ని మూవ్ అయ్యేలాగా చేస్తుంది మన మూమెంట్ జరుగుతుంది అంటే స్కెలిటల్ మజిల్సే మెయిన్గా కారణం సో ద బోన్ మ్యారో ఇన్ సమ్ బోన్స్ ఆర్ ద సైట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ మనకి ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవ్వాలంటే బోన్ మ్యారోలో నుంచే ప్రొడ్యూస్ అవ్వాలి మనం బేబీగా ఉండేటప్పుడు కడుపులో ఉండేటప్పుడు ఇది స్ప్లీన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అంటే మనకి డౌట్ రావచ్చు బోన్స్ అనేవి మనం బేబీగా ఉండేటప్పుడు ఉండవు కానీ బ్లడ్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది స్ప్లీన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది సో కాబట్టి స్ప్లీన్ కానీ గట్టిగా వద్దితే మనకి బ్లడ్ బయటకు వస్తుంది దీనివల్ల ప్రొడక్షన్ చేస్తుంది తర్వాత దాని టోటల్ రోల్ని బోన్స్ రీప్లేస్ చేస్తాయి సో స్ప్లీన్ ఏంటంటే ఏదన్నా ఆర్బీసీ చచ్చిపోవడానికి యూజ్ చేస్తాయి నెక్స్ట్ బ్లడ్ సో బ్లడ్ వచ్చి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ సో ఇట్ కంటెయిన్స్ ప్లాస్మా మనకు ఆల్రెడీ తెలిసింది బ్లడ్ గురించి ప్లాస్మా ఆర్బీసీ డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ సో ద మెయిన్ సర్క్యులేటింగ్ ఫ్లూయిడ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ సో మనం ఫర్దర్గా బ్లడ్ గురించి ఆ చాప్టర్స్లో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో చూసాం బ్లడ్ గురించి కాబట్టి ఇక్కడ అంత డీటెయిల్డ్గా ఇవ్వలేదు సో యూజువల్గా ఇప్పటిదాకా మనం చూసింది ఎపిథీలియల్ టిష్యూ సో ఎపిథీలియల్ టిష్యూలో మనం సోఫార్ కవర్ చేసింది వచ్చి సింపుల్ ఎపిథీలియం తర్వాత కాంపౌండ్ ఎపిథీలియం సో సింపుల్ ఎపిథీలియంలో స్క్వామస్ ఎపిథీలియం క్యూబాయిడల్ ఎపిథీలియం కాలమ్నార్ ఎపిథీలియం తర్వాత కాంపౌండ్ ఎపిథీలియం వచ్చి యూజువల్గా ప్రొటెక్షన్కి వాడతాము దాని తర్వాత కనెక్టివ్ టిష్యూ సో కనెక్టివ్ టిష్యూ తీసుకుంటే మనకి ఎపిథీలియల్ కనెక్టివ్ టిష్యూ ఉంది తర్వాత లూజ్ కనెక్టివ్ టిష్యూ లూజ్ కనెక్టివ్ టిష్యూలో ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ అడిపోస్ టిష్యూ సో తర్వాత డెన్స్ కనెక్టివ్ టిష్యూకి వస్తే రెగ్యులర్ ఇర్రెగ్యులర్ సో రెగ్యులర్ వచ్చి మనకి టెండోన్ లిగమెంట్ ఇర్రెగ్యులర్ వచ్చి స్కిన్కి కింద ఉంటుంది
స్పెషల్ కనెక్టివ్ టిష్యూ కిందకి ఏమొస్తాయి అంటే బోన్, కార్టిలేజ్, బ్లడ్. సో ఇవి సో ఫార్ మనం కవర్ చేసింది. సో దీని తర్వాత మజిల్ టిష్యూ. మజిల్ ఇది ఈజీ. సో దీనికి ఒక ఓవర్వ్యూ చెప్పేస్తాను మజిల్కి. సో మెయిన్గా మూమెంట్ అంటేనే మజిల్. మజిల్కి ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటంటే కాంట్రాక్టబిలిటీ, అంటే స్ట్రెచ్, కంట్రాక్ట్ అవ్వగలగాలి, అలానే ఎక్స్టెండ్ అవ్వగలగాలి, అంటే స్ట్రెచ్ అవ్వగలగాలి, షార్టన్ అవ్వాలి, లెంగ్తన్ అవ్వాలి, ప్లస్ ఎలక్ట్రికల్లీ ఎక్సైటబుల్. మనం ఒక ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వగలగాలి. ఇంకొకటి ఏంటంటే ఎలాస్టిసిటీ ప్రాపర్టీ ఉండాలి దానికి, ఉంటేనే స్ట్రెచ్ అవ్వగలదు. ఇవన్నీ ఏంటంటే స్కెలిటల్ మజిల్ యొక్క, మజిల్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ అన్నమాట. మజిల్స్ యాక్చువల్గా 3 టైప్స్ ఉంటాయి. స్కెలిటల్ మజిల్స్, స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్. ఈచ్ మజిల్ ఈస్ మేడప్ ఆఫ్ మెనీ సిలిండ్రికల్ ఫైబర్స్, దాన్నే మజిల్ ఫైబర్స్ అంటాం. మజిల్ వచ్చి, మజిల్ సెల్స్ వచ్చి ఫైబర్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని మజిల్ ఫైబర్ అంటాము. సో మజిల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైన్ ఫైబర్స్. ఆ మజిల్ ఫైబర్ లోపల ఇంకా ఫైబర్స్ ఉంటాయి, దాన్ని మయో ఫైబ్రిల్స్ అంటారు. మజిల్ సెల్ లోపల ఫైబర్స్ ఉంటాయి, దాన్ని మయో ఫైబ్రిల్స్ అంటారు. సో మజిల్స్ యూజువల్లీ షార్టెన్ ఇన్ రెస్పాన్స్ టు ద స్టిమ్యులేషన్ అండ్ దెన్ రిలాక్స్ అండ్ రిటర్న్ టు అన్కాంట్రాక్టెడ్ స్టేట్ ఇన్ ఎ కోఆర్డినేటెడ్ ఫంక్షన్. అంటే దా ఒక్కొక్క మజిల్ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళి టోటల్ ఒకటి షార్టన్ అయితే ఒకటి లెంగ్తన్ అవుతుంది, ఇంకొకటి లెంగ్తన్ అయితే ఇంకొకటి షార్టన్ అవుతుంది. అలా అన్ని కోఆర్డినేటెడ్గా వర్క్ చేస్తేనే ఒక మూమెంట్ జరుగుద్ది. సో ద యాక్షన్ మూవ్స్ ద బాడీ టు అడ్జస్ట్ ద చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ టు మెయింటైన్ ద పొజిషన్స్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఇన్ జనరల్ మజిల్స్ ప్లేస్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద బాడీ. సో మజిల్స్ ఆర్ బేసికలీ 3 టైప్స్, స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్. వెరీ ఫస్ట్ వన్ స్కెలిటల్ మజిల్. స్కెలిటల్ మజిల్ ఏంటంటే ఇట్ అటాచెస్ టు ద స్కెలిటల్ బోన్స్కి. ఎప్పుడైనా సరే స్కెలిటన్కి అటాచ్ అయిన మజిల్స్ అన్నీ కూడా స్కెలిటల్ మజిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా తెలిసిన ఎగ్జాంపుల్స్ బైసెప్స్, ట్రైసెప్స్, తర్వాత రెక్టస్ అబ్డామినస్ అనమాట, యాప్స్ అంటారు కదా. సో యాప్స్ 6 ప్యాక్స్, 8 ప్యాక్స్, 10 ప్యాక్స్, ఆ మజిల్ పేరు రెక్టస్ అబ్డామినస్. ఇవన్నీ కూడా స్కెలిటల్ మజిల్సే. సో వీటన్నిటి మీద చిన్న చిన్న లైన్స్ ఉంటాయి, దాన్ని స్ట్రయేషన్స్ అంటారు. సో స్కెలిటల్ మజిల్ ఈస్ స్ట్రయేటెడ్ వాలంటరీ మజిల్. మనం కంట్రోల్ చేయగలం స్కెలిటల్ మజిల్. సో ఇట్ ఈస్ స్ట్రయేటెడ్ అండ్ వాలంటరీ. సో ఏ షీట్ ఆఫ్ టఫ్ కనెక్టివ్ టిష్యూ ఎన్క్లోజెస్ ద హండ్రెడ్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్. ఈ పిక్చర్ తీసుకుంటే దిస్ ఇస్ స్కెలిటల్ మజిల్, దిస్ ఇస్ స్మూత్ మజిల్ అండ్ దిస్ ఇస్ కార్డియాక్ మజిల్. సో స్కెలిటల్ మజిల్ ఆర్ స్ట్రయేటెడ్ అండ్ వాలంటరీ, విచ్ ఈస్ ప్లేస్డ్ ఓన్లీ ఇన్ ద స్కెలిటల్ మీద మాత్రమే ఉంటుంది. స్మూత్ మజిల్ ఏంటంటే ఆల్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్, లోపల ఉన్న డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, వాటిల్లో ఉండేవన్నీ కూడా స్మూత్ మజిల్సే. ఈ స్మూత్ మజిల్స్ ఏంటంటే నాన్ స్ట్రయేటెడ్, ఇన్వాలంటరీ, విచ్ ఈస్ ప్లేస్డ్ ఓన్లీ ఎస్పెషల్లీ టు ద ఇంటర్నల్ ఆర్గాన్స్. కార్డియాక్ మజిల్ ఆ పేర్లోనే ఉంది, కార్డియాక్ అంటే హార్ట్, హార్ట్లో మాత్రమే దొరికే మజిల్స్. దీని మీద కూడా లైన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ స్ట్రయేటెడ్ ఇన్వాలంటరీ మజిల్. సో మనకి ఇక్కడ స్కెలిటన్ మజిల్కి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది. సో వీటిని ఇంటర్కెలేటెడ్ డిస్క్ అంటారు. అంటే ఒక్కొక్క సెల్లు ఒక్కొక్క సెల్లు అటాచ్ అయ్యేది, ప్రతి సెల్కి అటాచ్మెంట్ ఉంటుంది అన్నమాట, ఒక సెల్కి ఇంకొక సెల్కి. దీన్ని ఇంటర్కెలేటెడ్ డిస్క్ అంటారు. దీనివల్లే ఒక సెల్ కానీ స్టిమ్యులేట్ అయితే మిగతా సెల్స్ అన్ని కూడా స్టిమ్యులేట్ అయిపోతాయి. సో దాన్ని ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అంట. స్మూత్ మజిల్స్, స్మూత్ మజిల్స్ ఆర్ ద ఫైబర్స్ విచ్ ఇస్ ఫ్యూజీఫామ్. ఫ్యూజీఫామ్ అంటే సెంటర్లో లావుగా ఉంటాయి, అటువైపు ఇటువైపు సన్నగా ఉంటుంది, అండ్ ఫ్యూజీఫామ్ అంటారు. అండ్ డూ నాట్ షో ఎనీ స్ట్రయేషన్స్. ద షెల్ జంక్షన్స్ విల్ హోల్డ్ దెమ్ టుగెదర్ అండ్ ఆర్ బండిల్ టుగెదర్ ఇన్ ఏ కనెక్టివ్ టిష్యూ. అంటే ప్రతి ఒక్క మజిల్కి కూడా బయట ఒక షీట్ కవరింగ్ ఉంటుంది ప్రొటెక్షన్ కోసం. మోస్ట్లీ ద వాల్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ సచ్ యాజ్ బ్లడ్ వెసల్స్, స్టమక్, ఇంటెస్టైన్, అన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఎక్సెప్ట్ హార్ట్ అన్ని కూడా స్మూత్ మజిల్స్ ద్వారానే కవర్ అయి ఉంటుంది, విచ్ ఈస్ ఇన్వాలంటరీ, మనం కంట్రోల్ చేయలేము అది. అండ్ దేర్ ఫంక్షన్స్ కెన్ నాట్ బి డైరెక్ట్లీ కంట్రోల్. వి యూజువల్లీ ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ కాంట్రాక్ట్. మనం ఏం చేయలేం వాటిని, మన బాడీ ఏం చెప్తే అదే వింటుంది, అది మనం ఏం చెప్తే అది ఎందుకు. So what we can do with the skeletal muscles, but we cannot do with the smooth muscles. Cardiac muscle.
ఇవేంటంటే కాంట్రాక్టైల్, సో ఓన్లీ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్, హార్ట్ లో మాత్రమే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీటి సెల్ జంక్షన్స్ ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి, సో దాన్ని మనం ఇంటర్కెలేటెడ్ డిస్క్ అంటాం. సో కమ్యూనికేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక్క సెల్ ని గాని మనం ఎక్సైట్ చేయగలిగితే టోటల్ హార్ట్ ఎక్సైట్ అవుతుంది నేచర్ వల్ల. సో అలోస్ ద సెల్స్ టు కాంట్రాక్ట్ యాజ్ ద యూనిట్. సో వెన్ వన్ సెల్ రిసీవ్స్ ద సిగ్నల్ టు కాంట్రాక్ట్, ఇట్స్ నైబర్స్ ఆర్ ఆల్సో విల్ కాంట్రాక్ట్. అది కార్డియాక్ మజిల్ యొక్క స్పెషాలిటీ. ఓకేనా? ఇక్కడ దాకా క్లియర్ గా ఉందా మీకు? Yes, ma'am. ఇక్కడ దాకా చాలు, ఇక్కడ దాకా కొంచెం క్లియర్ గా ఒక్కొక్కటి క్లియర్ గా చదువుకోండి. ఒక్కొక్క దాని ఎగ్జాంపుల్, ఐ థింక్ 80% ఆఫ్ ద టాపిక్ మీకు ఇక్కడ అర్థమైపోయింది. రిమైనింగ్ 20% మీరు ఇంకొకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ ఈరోజు ఏమైనా మీరు వీటి మీద క్వశ్చన్స్ చేయగలిగితే ఈరోజే చేసేయండి, మీకు క్వైట్ ఈజీగా ఉంటుంది. ఓకే మ్యామ్. కార్తిక్? ఓకే మ్యామ్. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో. నో డౌట్స్ మ్యామ్. అర్థమైంది కదా? ఓకే, రేపు న్యూరల్ టిష్యూ, రేపు ఎల్లుండి లోపల కంప్లీట్ అయిపోద్ది టాపిక్. అంటే మినిమం 3 డేస్ పట్టద్ది ఒక టాపిక్, ఒక చాప్టర్ తీసుకుంటే. అన్నీ ఒక రోజులో కూడా కంప్లీట్ చేయలేం, ముందున్నది కన్ఫ్యూజ్ అయిపోతాం అంత ఎక్కువ లోడ్ తీసుకుంటే. సో ఇక్కడ దాకా చాలు, మీరు ఇక్కడ దాకా కొంచెం క్లియర్గా వీటి క్వశ్చన్స్ నిన్న ఇంతకు ముందు చెప్పిన వాటి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసేయండి. అదే సెకండరీ గ్రోత్, హార్డ్ వుడ్, అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. హలో. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ.